నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ మాల మహానాడు బెల్లంపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు స్వర్గీయులు పివి రావు గారి 15వ వర్ధంతిని పురస్కరించుకొని ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరియు స్వర్గీయ గడ్డం వెంకటస్వామి గారికి కూడా 6వ వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని రాజనర్సు, పట్టణ అధ్యక్షులు కోడి సురేష్, ఉపాధ్యక్షుడు బండిస్వామి, పట్టణ ప్రధాన కార్యదర్శి పీకా లక్ష్మణ్, ఉపాధ్యక్షులు వెంకటేష్, యువజన అధ్యక్షుడు ఎరుకల మనోహర్, ప్రధాన కార్యదర్శి సందీప్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మాల మహానాడు వ్యవస్థాపకుడు అధ్యక్షుడు పివి రావు గారి 15వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. బెల్లంపల్లి మాల మహానాడు నుంచి ఘనమైన నివాళులు అర్పించడం అయింది. రావు గారి ఆశయాలను తెలంగాణ మాల మహానాడు 100కు 100% కొనసాగిస్తుందని మేము ఈరోజు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆయనే అతను దళితుల కోసం బాల మహానాడు కోసం ఏ విధమైనటువంటి పోరాటాలు చేసిండో అదే రకంగా ఆయన ఆశయాలను కొనసాగిస్తామని చెప్పేసి బాల మహానాడు ద్వారా మేము తెలియజేస్తున్నాం. పివి రావు గారు పివి రావు గారు పివి రావు గారు